35 అడుగుల శివాజీ విగ్రహం కూలింది. దీనిపైనే వివాదం రాజుకుంది. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. మహారాష్ట్రలో 35 అడుగుల శివాజీ విగ్రహం కూలిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. విగ్రహం కూలటంపై విమర్శలు రావడంతో కాంట్రాక్టర్ జయదీప్ ఆప్టే కన్సల్టెంట్ చేతన్ పాటిల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. పీడబ్ల్యూడీ విభాగం ఫిర్యాదు మేరకు ఈ కేసు ఫైల్ చేశారు. నిన్న సింధుదుర్గ్ లోని శివాజీ విగ్రహం కుప్పకూలింది. అయితే విగ్రహానికి ఉన్న నట్లు బోల్టులకు తుప్పు పట్టడమే విగ్రహం కూలడానికి కారణమని పీడబ్ల్యూడీ విభాగం తన ఫిర్యాదులో ఆరోపించింది. నాణ్యతా లోపమే కారణమని సంస్థ అధికారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత డిసెంబర్ 4వ తేదీన నేవీ డే సందర్భంగా శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది నేవీ. విగ్రహం రిపేర్ చేయించి తిరిగి ప్రతిష్ఠించడంపై నేవీ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఒక బృందాన్ని సింధుదుర్గ్కు పంపింది. మరోవైపు లోక్సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్లే కూలిపోయిందని శివసేన ఉద్ధవ్ వర్గం ఆరోపిస్తోంది.